మానవ శరీరంలోని అతి సున్నితమైన అవయవాలు కళ్ళు. అలాంటి కంటి సమస్యల వైద్య పరీక్షలు ఎంతో ఖర్చుతో కూడిన వైద్యం. అలాంటి పేద ప్రజలకు అందుబాటులో ఉచితంగా కంటి సమస్యలను తొలగించి స్పష్టమైన చూపును అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కంటి వెలుగు. ఈ పథకాన్ని ఈరోజు కోరుట్ల పట్టణంలోని జీజీఆర్ ఫంక్షన్ హాల్ 1వ వార్డులో ప్రారంభించారు. కోరుట్ల ఎమ్మెల్యే గౌరవశ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని కంటి చూపు సమస్యలను తొలగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్మన్ గడ్డం మీద పవన్, ఆర్డీఓ వినోద్ కుమార్, ఎంపీపీ తోట నారాయణ, బీఆర్ఎస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేష్, మున్సిపల్ కమిషనర్ అయాజ్, ఎంఆర్ఓ రాజేష్, హెల్త్ సూపరింటెండెంట్ ధనుంజయ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి నిజవర్గంలో 100 పడకల హాస్పిటల్, అదేవిధంగా మెట్పల్లి కూడా ఇప్పుడు 30 పడుతుండగా 60 గంటల హాస్పిటల్ కూడా చేస్తుంది జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం ముంగట్టుకోతున్నది. ప్రభుత్వం చేసే పనులు మీరు అంతా చూస్తున్నారు. చాలా మంది మీరు ఇటుకన్నప్పుడు ఎప్పుడో ఒకసారి టీవీ చూస్తారు, టీవీలో ఏం జరుగుతున్నా మీరు కూడా చూడాలి. పత్రికలు చదవటం, పత్రికలు చదవాల్సిన ఎంజీ ఎటుపోతున్నది. మన ఒక్కలేరు సుఖపడడు కాదు, మనతో భారతదేశ ప్రజలందరూ కూడా మన పట్టుకున్న కూడా సంతోషంగా ఉండాలి, సుఖపడాలన్న ఆలోచనతో మనం చూడాలి. ఆ విధంగా మనం ముఖ్యమంత్రి గారు చేస్తూ కనుక పరిణామాలు ఇప్పుడు ఏవైతున్నదో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదన్నా రాళ్ళు పెట్టి కొట్టాలి, వాళ్ళ మీద బుద్ధ తల్లాలి అనే ఒక ఉద్దేశం కానీ మీరు అడగండి. 75 ఏళ్ళ స్వతంత్రంలో 67 ఏళ్ళు ఇప్పుడు మనం 8 ఏళ్ళు తెలుసుకున్న వచ్చి 67 ఏళ్ళు వారే పరిపాలించారు. మీరు పరిపాలించిన రాష్ట్రాల్లో కానీ మీరు పరిపాలించిన కోర్టులో కానీ ఏం అభివృద్ధి జరిగిందని మీరు అడగండి. మనం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదో చిన్న పాయింట్ పట్టుకుని దాని మీద కాలయాపన చేసినట్టు చూస్తుంది కనుక అటువంటి మనం ఎదుర్కొట్టాలి. ఇంకెన్ని నెలలైతే ఎలక్షన్స్ ఉన్నాయి, 8 నెలలు ఎలక్షన్ ఇది యువతరిగా గంట మించగాలి. మన జాతరలో పోతారు మీరు అందరు కూడా, ఇప్పుడు ఒకటి మల్లెల జాతర పెద్దాపురం పోతాం, ఎత్తింపుల్లో మల్లెల జాతర పోతాం, ఇవన్నీ పోతాం. మీరు కూడా జాతర నేను కూడా అన్ని జాతర తిరుగుతా కనుక జాతరలప్పుడు అన్ని దుకాణాలు వెలుస్తాయి, తెల్లారేమైనా జాతర మీద ఆడుకుంటూ పార్టీలు అన్ని కట్టున్నాయి. మంచి చెడుకు ఎప్పటికీ ప్రజల మధ్య నుండి నాకు అవకాశం ఇవ్వండి, నేను పనిచేస్తా అంటే ప్రజల మధ్య తిరగాలి. మీ కసతుకల పాల్గొన్నాడు కానీ ఎలక్షన్లు అయితే ఆఫీసులు ఓపెన్ చేస్తాడు, ఎలక్షన్ కాకుండా ఆఫీసులు ఓపెన్ చేసుకునే పరిస్థితి ఉన్న నాయకులు వాళ్ళు మాట్లాడతారు, చాలా మాట్లాడతారు. అన్ని అబద్ధాలు మళ్ళా అబద్ధం మొదలు పుట్టే వీళ్ళు ఉంటాగా అబద్ధం పుట్టింది. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ అయితే బీజేపీ పుట్టిన తర్వాతనే ఈ నాయకులు పుట్టిన తర్వాత అబద్ధాలు పుట్టాయి. కష్ట అబద్ధాలు అనుకుంటే మోసం చేస్తారు కనుక మీరందరూ కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నది, మనం ఏం చేస్తున్నాము, మనం కుటుంబం ఏ విధంగా మనం లాభపడుతున్నాం, కుటుంబంకు లాభం ఎవరు ఏ ప్రభుత్వం చేస్తున్నది, మరి మీరందరూ కూడా ఆలోచించాలి. ఇది 6 రోజుల ప్రోగ్రామ్, ఇక్కడ 6 రోజులు ఉంటుంది, దాదాపు 3 నెలలు నడుస్తుంది. ఇక్కడ 6 రోజులు ఇక్కడ క్యాంప్ ఉంటుంది, ప్రతి వాళ్ళ కూడా క్యాంప్ పెట్టించాం. మీ వాళ్ళప్పుడు అందరికి చెప్పండి, మనం పనికి చూసినా కూడా రేపు కూడా చూసుకోవచ్చు. పొద్దున సాయంత్రం రోజు పొద్దున వచ్చిన సాయంత్రం మధ్యాహ్నం భోజనం చేస్తే డాక్టర్ గారితో గంటకి రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ ఆయన సాయంత్రం వరకు 6 గంటల వరకు చూస్తారు కనుక మన వాళ్ళందరికీ చెప్పి తప్పక ఏదైనా కళ్ళ మంచిగా చూపించుకోండి కదా, చూపించుకుంటే ఇప్పటికే కళ్ళ మంచిగా లేవని కనిపిస్తున్నాయి. ఇప్పుడు నాకు కూడా కానీ ఇప్పుడు చూసుకుంటే అందరూ వచ్చినాయి నాకు కూడా అంటే నాకు వల్ల మీరు చూపించుకోవాలి. చూసుకుంటే కట్టుతుంటుంది అవస్థానండి. ఇప్పుడు మా ఆడియో గారు చెప్పారు, మన ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నాడో పాపం కుమార్ అజయ్ కుమార్ అని మంత్రులు ఉన్నాడు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆయన మొత్తం కళ్ళు